मणिपूर महिलालनु नग्नंगा ऊरेगिंचिन दोषुलनु कठिनंगा शिक्षिंचालनि डिमांड चेस्तू एलूरुलो ऐद्वार धर्ना चेशारु। मणिपूर्लो अल्लर्लल्लो महिलालनु नग्नंगा ऊरेगिंचिन दोषुलनु कठिनंगा शिक्षिंचालनि डिमांड चेस्तू अखिल भारत प्रजातंत्र महिला संघं आध्वर्यंलो महिलालु एलूरु पात बस स्टाण्ड सेंटर अंबेडकर् विग्रहं वद्द निरसन धर्ना कार्यक्रमं चेपट्टारु। ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కన్వీనర్ బి హైమావతి ఐద్వా నాయకురాలు జె హరీష్ దుర్గ మాట్లాడుతూ సభ్య సమాజంలో అందరూ తలదించుకునేలా అత్యంత పాశవికంగా మణిపూర్ రాష్ట్రంలో మతోన్మాద అల్లరి మూకలు ముగ్గురు మహిళలను వివస్త్రాలను చేసి నగ్నంగా ఊరేగించడాన్ని తీవ్రంగా ఖండించారు। గత 3 నెలలుగా ఆ రాష్ట్రంలో అల్లర్లు జరుగుతుంటే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరించిందని దుయ్యబట్టారు। ఈ అల్లర్లలో మే 24వ తేదీన మహిళల పట్ల ఇంత క్రూరంగా వ్యవహరించిన దోషులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించిందని విమర్శించారు। పైగా ఆ రాష్ట్రంలో జరిగిన ఆకృతియాలు బయటపడకుండా సమాజానికి తెలియనియకుండా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ పై నిషేధాన్ని విధించిందని తెలియజేశారు। తిరిగి ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించిన వీడియో బయటకు వచ్చిందని తెలిపారు। 3 నెలలు కావస్తుంటే ప్రధానమంత్రి ఇప్పుడు సిగ్గుపడుతున్నానని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు। ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని బర్తరం చేసి రాజీనామా చేయించాలని బీజేపీని డిమాండ్ చేశారు। మహిళల పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించిన ఆ మృగాలను ఉరిశిక్ష వేసి శిక్షించాలని భవిష్యత్తులో ఇటువంటి ఘటనలకు ఎవరు పాల్పడకుండా ఉండే విధంగా కఠిన చర్యలు చేపట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు బి జయలక్ష్మి టి రజని టి సుకన్య స్వర్ణలత హేమ ఆందోనమ్మ వెంకమ్మ తైతర్లు పాల్గొన్నారు। నీ రాష్ట్రంలో అక్కడ నీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నీ రాష్ట్రంలో మణిపూర్ రాష్ట్రంలో అక్కడ హింసాకాండ జరుగుతూ ఉంటే వేల మంది చనిపోతూ ఉంటే వేల మంది మహిళలపై అత్యాచారాలు జరుగుతూ ఉంటే వేల మంది మహిళలు ప్రజలు అక్కడి నుంచి వలస వెళ్ళిపోతూ ఉంటే ఏం చేస్తున్నావు నువ్వు? అక్కడ శాంతి చేయాలని నీకు అనిపించలేదా అని చెప్పేసి మోడీ ప్రభుత్వాన్ని ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం। పైగా ఈ రోజున మోడీ ఏం చెప్తున్నాడు ఆ వీడియో చూసిన తర్వాత అధికారంలో ఉండే అర్హత ఎక్కడా లేదు అసలు మీకు మీరు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు రాజీనామా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మహిళా సంఘాలుగా మేము కోరుతా ఉన్నాము। అలాగే ఈ రోజున కూకీ మహిళల మీద కూకీ మహిళల దేహాల మీద జరిగిన అవమానం వాళ్ళ దేహాల మీద కాదు దేశం మీద జరిగిన అవమానంగా భావించి ప్రజలందరూ దీన్ని ముక్త కంఠంతో ఖండించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము। అలాగే ఆ దారుణం చేసిన నిందితులకి తక్షణం కఠిన చర్యలు చేసి వెంటనే వాళ్ళకి శిక్ష పడేలాగా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం। అంత బాధపడే మీరు ఈ రోజు మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు మీ ప్రభుత్వాలు ఎందుకంటే మీరు గతంలో ముఖ్యమంత్రిగా గాని పంజేసిన గుజరాత్లో కూడా మహిళలపై అత్యంత దారుణంగా దాడులు చేయించి వాళ్ళపై అత్యాచారాలు చేయించి ఘటన చరిత్ర మీకే ఉంది దానికి మీరు తప్ప ఎవరు సాటికారు ఏం చెప్తారు ఈ రోజు మేము మహిళలకు అడుగుతా ఉన్నా కాబట్టి ఇప్పటికైనా మోదీజీ గుర్తుపెట్టుకో మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు ఎక్కడ నిలబడలో భవిష్యత్తులో నీ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుంది కాబట్టి ఇప్పటికైనా మహిళలకు రక్షణ చర్యలు చేపట్టే దిశగా ఎవరైతే ఈ ఘటనకి పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే విధంగా అట్లాగే అక్కడ ఎవరైతే న్యాయంగా పోరాటం చేస్తూ ఉన్నారో గిరిజన బిడ్డలకి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు మేము మహిళా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం।